హాయ్ హలో, వెల్కమ్ టు క్రియేటివ్ క్వీన్స్. సో ఈరోజు ఇక్కడ చూసారు కదా మిల్క్ పుడింగ్ మనం ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో చూపిస్తున్నాము. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి షుగర్ అండ్ ఎగ్స్, మిల్క్ అండ్ ఇంకొకటి వచ్చేసి పౌడర్ షుగర్ అన్నమాట. ఇవన్నీ 1 కప్ మెజర్మెంట్, మీ దగ్గర ఉండే 1 కప్తో వీటిని మెజర్ చేసుకోవచ్చు. అన్నీ ఈక్వల్లీ 1 కప్ ఉంటే సరిపోతుంది. అండ్ మనం జున్ను పాలు లేకుండా ఇప్పుడు ఇది చేస్తున్నాం అన్నమాట. సో దానికోసం మనకి 2 ఎగ్స్ తీసుకోండి. ఇలా బాగా బీట్ చేసుకోవాలి, దీంట్లో బబుల్స్ వచ్చేలాగా మనం బాగా బీట్ చేసుకోవాలి ఎగ్స్ని. అండ్ ఏ టైంలో ఉన్నా కూడా మనకి ఈ పుడ్డింగ్ తినాలి అనిపించినప్పుడు మనకి మిల్క్ అవైలబుల్ లేకపోయినా కూడా, జున్ను పాలు అవైలబుల్ లేకపోయినా కూడా మనం చేసుకుని ఈజీగా తినొచ్చు అన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి పౌడర్ షుగర్, షుగర్ని పౌడర్ చేసుకుని అప్పుడు 1 కప్ మెజర్మెంట్ తీసుకోండి. మామూలు మీకు రా షుగర్ అయితే కనుక మీరు 1/2 కప్ తీసుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ చూసారు కదా, సో మిగిలిన పౌడర్ అంతా కూడా నేను వేసేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా బాగా కరగాలి, అప్పుడే మనకి ఏంటంటే చాలా సాఫ్ట్ టెక్స్చర్ అనేది వస్తుంది, లేదు అంటే మధ్యలో ఉండలు కట్టేసి లంప్స్ కింద ఫామ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ మనం ఎగ్ వేసాం కదా, ఎగ్ వేసినప్పుడు స్మెల్ వస్తుంది, ఆ స్మెల్ వెయిట్ చేయడానికి మనం ఏంటంటే ఇక్కడ ఏదైనా ఎసెన్స్ యాడ్ చేసుకోండి, లేదు అంటే ఇలాచీ పౌడర్ ఉంటే మీ దగ్గర అది కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం ఇలా మీకు చేతితో హ్యాండ్ బ్లెండర్ ఉంటే అలా కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ వచ్చేసి మిల్క్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. సో మిల్క్ కూడా బాగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలి, అన్నీ కూడా బాగా కలవాలన్నమాట. సో కలిస్తే ఏంటంటే మనకి లంప్స్ అనేది ఫామ్ అవ్వకుండా మనకి చాలా సాఫ్ట్గా ఈ పుడింగ్ అనేది మనకు వస్తుంది. సో జున్ను అంటాం కదా, సో ఈ జున్ను మనకి వస్తుంది అన్నమాట. సో దానికోసం మనం ఇన్స్టెంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు, మనకి జున్ను పాలు అవసరం లేకుండా ఇలా ఎప్పుడంటే అప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి లేయర్ కోసం, క్యారమెల్ లేయర్ కోసం ఏంటంటే షుగర్ని మనం గ్యాస్ మీద పెట్టుకుని వెయిట్ చేసుకుంటున్నాం. సో దాంట్లో వాటర్ ఏది యాడ్ చేయొద్దు, యాడ్ చేయకుండా మనం ఇలా ఉంచేస్తే ఏంటంటే మనకి షుగర్ అనేది ఇలా మెల్ట్ అయిపోతుంది. దాన్ని మనం ఒక లేయర్ కింద ఒక గిన్నెలో, మనం ఏదైతే ప్రిపేర్ దీంట్లో అయితే మనం పుడ్డింగ్ ఈ జున్ను చేద్దాం అనుకుంటున్నామో ఆ గిన్నెలో కింద వేయండి. అండ్ ఎక్కువసేపు ఉంచకండి, త్వరగా తీసేస్తే ఏంటంటే మనకి షుగర్ అనేది బాగా కరిగి మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ పాలన్నీ కూడా వడకబెట్టుకుని దాంట్లో వేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీన్ని బాయిల్ చేయడానికి ఒక గిన్నె పెట్టుకుని కింద ఒక స్టాండ్ అండ్ కింద వాటర్ వేసుకున్న తర్వాత ఇలా మనము మూత పెట్టేసుకోవాలి. దీనికి 20 మినిట్స్ వరకు టైం పడుతుంది అన్నమాట. సో మధ్యలో ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఒకసారి తీసి చూసుకోండి అండ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. కింద వాటర్ కనుక తగ్గితే కనుక ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. సో ఇక్కడ చూసారు కదా, ఇంకొక 10 మినిట్స్ పడుతుంది ఇప్పుడు మనకి ఇది ఫుల్గా కుక్ అవ్వడానికి. అండ్ కింద వాటర్ తక్కువైతే వాటర్ కూడా యాడ్ చేయండి, ఎందుకంటే ఎవాపరేట్ అయిపోతూ ఉంటాయి కదా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూస్తే మనకి మీరు ఒక చిన్న టూత్పిక్ పెట్టేసి టెస్ట్ చేసుకోండి లోపల ఉడికిందా లేదా అనేది. నాకైతే ఉడికిపోయింది కాబట్టి నేను తీసేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు చూసారు కదా ఇంత సాఫ్ట్గా ఉందో టెక్స్చర్ వచ్చేసి. మనకి ఏ టైంలో కావాలన్నా కూడా ఇన్స్టెంట్గా ఎగ్స్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకి ఇలా వచ్చేస్తుంది అన్నమాట. దాంట్లో ఏం కింద అంటుకోకుండా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో. సో మీకు ఎలా వచ్చిందో ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.